దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికిన మూడవ మాటను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 19:26-27 వచనాల్లో ఈ మూడవ మాటను మనం చూస్తూ ఉన్నాం. నేను చదువుతాను, దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికిన ఈ మూడవ మాట కూడా ముందుగానే ప్రవచనముగా ప్రవచించబడింది అనే సత్యాన్ని మనం గమనించాలి. లూకా సువార్త 2:35 ఈ ప్రవచనాన్ని మనం చూడగలం ప్రియులారా. అలాగనే యోహాను సువార్త 19:26 యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ ప్రవచనం నెరవేరినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేస్తుంది. ప్రియులారా, ఈ మూడో మాటలో ప్రభువారు అంటూ ఉన్నారు, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన తర్వాత లేకపోతే రోమా సైనికులు ఆయనను బంధించగానే యేసు ప్రభువారి 12 శిష్యులు కూడా చెదిరిపోయినట్లుగా మనం చూడగలం. గొర్రెలు ఎలాగైతే చెదిరిపోతాయో అలాగునే రోమా సైనికులు గెత్యమనే తోటలో యేసు ప్రభువారిని బంధించగానే ఆయన శిష్యులందరూ చెదిరిపోయారు. ప్రియులారా, అయితే కలువరి శిలువలో ఆ శిలువ నీడను ఒక శిష్యుడు ఆశ్రయించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఆయన ఎవరు అని అంటే యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రేమించిన శిష్యుడు ఈయన ఎవరు అని అంటే జబదయి కుమారుడైన యోహాను అని చరిత్ర మనకి తెలియచేస్తుంది. ప్రియులారా, ఈ యోహానును గురించి యోహాను సువార్తలో యోహాను 5 ఆయన తనను గురించి తానే రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు అనంటే, యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకోవడం జరిగింది. ప్రియులారా, యేసు ప్రేమించిన శిష్యుడు అని రాశాడు తప్ప పేరు రాసుకోలేదు. యోహాను అనే పేరు మాత్రం రాసుకోలేదు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే యోహాను సువార్త 13:23 యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాట మనకు కనబడుతుంది. అలాగనే 19:26 కూడా యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాట మనం చూడగలం. అలాగే 20:02 కూడా యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయడం జరిగింది. ప్రియులారా, అలాగనే 21:07 కూడా యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాటను మనం చూడగలం. అలాగనే 21:20 కూడా యేసు ప్రేమించిన శిష్యుడు అని మనం చూడగలం. ఇలాగున యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు అని రాశాడు తప్ప తన పేరును మాత్రం రాసుకోలేదు. అయితే బైబిల్ పండితులు చెప్తున్నారు ఈయన ఎవరు అని అంటే జబదయి కుమారుడైన యోహానే. యోహాన్ని ఏమిటి, ప్రభువారు ఎంతగానో ప్రేమించినట్లుగా యేసు ప్రభువారు తన 12 శిష్యుల్లో కూడా జబదయి కుమారుడైన యోహానుని ఎక్కువగా ప్రేమించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ప్రియులారా, అందుచేత ఈ శిష్యుడు చివరి వరకు కూడా ఆయనను వెంబడించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. కలువరి శిలువలో ఏమండి, ఆ మిట్ట మధ్యాహ్నం వేళ ఆ శిలువ నీడను ఆశ్రయించిన వాడు కూడా యోహానే అనే మాటను మనం చూడగలం. ప్రియులారా, అందుచేత యేసు ప్రభువారు ఈ మూడో మాటలో ఆయన అంటూ ఉన్నాడు,
తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ప్రియులారా, యేసుప్రభు వారు ఏమిడ అట్టి శ్రమను అనుభవిస్తూ కూడా, ఏమిడ ఆ ఘోరమైన శ్రమను అనుభవిస్తూ కూడా, ఏమిడి తండ్రి తల్లి మీద తనకున్న బాధ్యతను, తల్లి ఎడల తనకున్న బాధ్యతను ఆయన ఎంత మాత్రం కూడా ఏమిడి మరువని వాడిగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, సామెతల గ్రంథంలో కూడా జ్ఞాని అయిన సొలొమోను అంటూ ఉన్నాడు చక్కటి మాట. సామెతల గ్రంథం 23:22 నేను చదువుతున్నాను, చూడండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఇక్కడ దేవుని వాక్యం కూడా చెబుతూ ఉంది, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును నీవు అంగీకరించు అని వాక్యం చెబుతుంది. అలాగే నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు. నీ తల్లి ముసలితనమందు ఆమెను నువ్వు ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు అని వాక్యం చెబుతుంది. ప్రియులారా, ఈ దినాల్లో లోకంలో మనం చూసినట్లయితే యవనస్తులు ఎలా ఉంటున్నారు అని అంటే, ఏమండి వృద్ధాప్యములోకి వచ్చిన తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో వారిని పోషించడం మానేసి, వారి మంచి చెడ్డలు ఏమండి చూడడం మానేసి, తల్లిదండ్రుల పట్ల వారు నిర్వర్తించవలసిన లేకపోతే తీసుకోవలసిన బాధ్యతలు వారు తీసుకోకుండా ఏమంటే వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో అనాథాశ్రయాల్లో చేర్పించే యవనస్తుల్ని అనేక మందిని ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కనుక యవనస్తుడుగా నీవు నీ తల్లిదండ్రుల ఎడల తీసుకోవలసిన బాధ్యత, వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రుల ఎడల ఉన్న బాధ్యతను నీవు నెరవేరుస్తూ ఉన్నావా లేదా అనే ప్రశ్న వేసుకోవాలి. ఎందుచేతంటే యేసుక్రీస్తు ప్రభువారు వృద్ధాప్యములో ఉన్న తన తల్లిను ఆయన ఆదరించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ఘోరమైన శిలువ శ్రమను అనుభవిస్తూ కూడా ప్రభు అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. అంత మాత్రమే కాదు, తాను ప్రేమించిన శిష్యుణ్ణి కూడా చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలమైన మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి వలె బాధ్యత కలిగిన మనస్సును కలిగి ఉండేవారిగా మనం ఉండాలి. ప్రియులారా, ఈ మాటలో ఆయన బాధ్యత కలిగిన మనస్సు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆదరించే మనస్సు కూడా కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక దేవుని బిడ్డలమైన మనం కూడా ఆపదలో ఉన్నవారిని లేక దుఃఖంలో ఉన్నవారిని ఆదరించేవారిగా మనం ఉండాలి. యెషయా గ్రంథం 66:13 భక్తుడు అంటాడు, ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను అని అక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. దేవుడట మనల్ని ఎలాగ ఆదరిస్తాడు అని అంటే, ఒకని తల్లి ఒకరిని ఆదరించున్నట్లు ఆయన మనలను ఆదరించేవాడిగా ఉన్నాడు అని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక ఈ మూడవ మాటలో ఆదరించే మనసు యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.